నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు జ్యోతిష్య వేద పండితులు పురోహితులు కుందుర్తి పవన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి రెట్టి భక్తి ఛానల్కి స్వాగతం అండి వేద పండుతుల్ని కలుసుకోవటం అదృష్టంగా భావిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మొదటిగానే అమావాస్యతో మొదలు పెట్టడం కూడా ఒక మంచి పరిణామం ఎందుకంటే చాలా మంది అనుకుంటారు అమావాస్య మంచి రోజు కాదేమోనని ప్రకృతిలో మంచి చెడులేమిటి అన్ని మంచే మన పక్కన పర్వదినంగా దక్షిణాదిలో ఇది చాలా పెద్ద దక్షిణాదిలో తమిళులు ఎంత చాలా విశేషంగా ఈ అయితే ఈ భాద్రపద మాసంలో వచ్చేటటువంటి ఇంకా ఇంకా వైశిష్టం కలిగినటువంటిది ఎందుకంటే మహాలయ అమావాస్య కాబట్టి మరి మహాలయ అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు అలాగే మనకి భారతదేశంలో లేనప్పటికీ సూర్యగ్రహణం ఏర్పడుతోంది మరి మంత్ర సాధన చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆ సమయాన్ని వినియోగించుకుంటారు కాబట్టి ఏం చేయొచ్చండి ఆ రోజున శ్రీ మహాగణాధిపతి శివాయ అమావాస్య అనేటటువంటి విశేషణానికి వచ్చేసరికి మిగిలిన అమావాస్యలన్నిటికీ లేనటువంటి విశేషణాన్ని భాద్రపద అమావాస్యకి మన పెద్దలు ప్రత్యేకంగా పెట్టారు అందులో దీన్ని పెద్దల అమావాస్య అని పిలవడమే ఒక పరిణామం దీని రోజున అందరూ పెద్దల్ని ఉద్దేశించి స్వయం భాగ దానాదులు చేస్తూ ఉండడం అలాగే తర్పణాదులు తిలతర్పణం చేస్తూ ఉండడం ఇవన్నీ కూడా మనకి లోకంలో కనపడుతూ ఉంటాయి కానీ ఈ అమావాస్య మహామృత్యుంజయ స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటిది అని మనకి పురాణ అంతర్గతంగా ఒక విశేషణ ఉన్నది బ్రహ్మగారు సృష్టిని ఆవిర్భవింప చేసేటప్పుడు ప్రజాపతులు అనేకమైనటువంటి ప్రజలను ఉత్పన్నం చేస్తూ ఉన్నారు అప్పట్లో మృత్యువు లేదు అయితే బ్రహ్మగారి యొక్క వీపు నుంచి కూడా మృత్యుదేవత సృష్టింపబడింది సృష్టింపబడినటువంటి రోజు భాద్రపద బహుళ అమావాస్య ఆ మృత్యుదేవత వెంటనే వచ్చి బ్రహ్మగారి ఎదురుకుండా నిలబడింది వీపులో నుంచి సృష్టింపబడింది ఎదురుకుండా వచ్చి నిలబడింది ఆవిడ ఒక అద్భుతమైనటువంటి కన్య స్వామి నన్ను సృష్టించారు నేనేం చెయ్యాలి అని అడిగింది వెంటనే ఆవిడ్ని చూడంగానే ఆయన చాలా సంతోషించి ఆ రంభా ఉర్వశుల కంటే కూడా ఇంకా అత్యంత సౌందర్యం కలిగినటువంటి కన్య మరి అంత సౌందర్యవతికి వెంటనే బ్రహ్మగారు అన్నారట అమ్మాయి హరించి ప్రజల యొక్క ప్రాణములు తీయడం నీ పని అనగానే కొంచెం ఆవిడకి బాధ అనిపించింది అయ్యో నేను ఇంత చక్కగా ఆవిర్భవింపజేసి నన్ను ఇంత చక్కగా సృష్టించి చివరికి నన్ను ఈ పని చేయమంటున్నారే అని చెప్పని ఆవిడ బాధపడితే ఆవిడ కళ్ళ వెంబడి నుంచి కారినటువంటి యొక్క నీళ్లు భూమి మీద పడ్డాయట వెంటనే బ్రహ్మగారు అన్నారట అమ్మా ఇంతటితో నీ యొక్క నీళ్ళని ఆపాలి లేదంటే ఇవన్నీ రోగాలుగా ప్రభవిస్తాయి ప్రభవించి మరింత మృత్యు సంకటంగా ఉంటుంది మొన్న కరోనా లాగా అందుకని చెప్పి నువ్వు కళ్ళ నీళ్లు పెట్టరాదు అని చెప్పని అయితే ఎందుకు నన్ను ఇట్లా సృష్టించారు అని చెప్పని ప్రశ్నించినప్పుడు ఆవిడ వెంటనే చెప్పారట నన్ను ఇంత అందంగా సృష్టించి ఎవరైనా మృత్యు అనుకున్నప్పుడు అరే ఇది రాకుండా ఉండాలనే ప్రపంచం అంతా మనం కోరుకుంటాం అది ఎనభై ఏళ్ల వాళ్ళకైనా తొంభై ఐదేళ్ల వాళ్ళైనా మృత్యువు అనేటటువంటిది మనకు ఒక భయానక సన్నివేశం అందరం వెళ్ళిపోవాలి అనే మాట వేదాంతంలో అందరం చెబుతున్నా మృత్యువు దగ్గరికి రావడం అనేటటువంటి దాన్ని మాత్రం మన అందరం అంగీకరించలేము అది భయానకమైన సన్నివేశం అయితే దానికి ఏం చెయ్యాలి అనేటటువంటి పరిహారం ఏమిటి అనేటటువంటిది వచ్చినప్పుడు కూడా ఇటువంటి భాద్రపద బహుళ అమావాస్య రోజున ఎవరైతే మహామృత్యుంజయ ప్రీతిగా శివాలయ సందర్శనం చేయడం నల్ల నువ్వులు రాళ్ల ఉప్పుని దానం చేయడం ఎవరు చేస్తున్నారో వాళ్ళకి మృత్యుంజయ స్వామి అనుగ్రహం కలిగి ఈ మృత్యువు దగ్గర నుంచి కూడా తప్పించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే అకాల మృత్యు దోషములు పోతాయి దోషం అనేటటువంటిది నివారణ కలిగేటటువంటి దివ్యమైన అమావాస్య కూడా మనకి భాద్రపద బహుళ అమావాస్య దీనికి ఆ పర్వదినం కూడా ఉన్నది అద్భుతం అయితే మృత్యు అనే టాపిక్ వచ్చింది కాబట్టి మృత్యువేమి అంత తేలిక రాదు ఎన్నో కొన్ని కోట్ల తేళ్లు కుడితే ఎట్లాంటి అయితే కలుగుతుందో అట్లాంటి నెప్పి ఉంటుంది ప్రాణ ప్రాణం పోయేటప్పుడు అనేది కూడా మన శాస్త్రాలు చెప్పి ఉన్నాయి ఆ అనాయాసైన మరణం అని చెప్పండి చెప్పాలి అనాయాసైన మరణం రావాలి అని చెప్పి మరి ఇప్పుడు ఈ మృత్యుదేవతని లేకపోతే మృత్యుంజయ స్వామిని కొలవటం ద్వారా అనాయాసన మరణం కూడా దక్షితంగా ఈశ్వరుడే మనకి మృత్యు ప్రేరకుడు మృత్యుంజయుడు రెండు ఆయనే అందుకని మృత్యు రావాలన్నా స్వామి అని అందుకని ఆ శ్లోకం కూడా మనం పరిపూర్ణం చేస్తే అనాయాసైన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే క్షంభో అని మనం పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాం అంటే పరమశివుడే ఇవ్వాలి మృత్యువుని పరమశివుడే మృత్యువుని జయింప చెయ్యాలి అని రెండు ఆయనకే పెట్టారు బాధ్యతలు కనుక ఈ మా ప్రత్యేకంగా అమావాస్య రోజున శివాలయాన్ని సందర్శించడం ఎందుకంటే మృత్యు అందరికీ రావాలి అది కొంచెం అనాయాసంగా రావాలి అంటే అకాల మృత్యువుగా ఉండి అందరూ బాధపడే విధంగా కాకుండా చక్కటి సకాలంలో మనందరినీ తీసుకుని వెళ్ళాలి అది ఏ కాలం అనేది ఎవరికి వాళ్ళకి పరమేశ్వరుడు నిర్ణయించినటువంటి కాలం సో సందర్శన మాత్రం మనం ఖచ్చితంగా చెయ్యాలి శివాలయాన్ని సందర్శించడం కుదిరినటువంటి వాళ్ళు అంటే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరికైతే శని యొక్క అనుగ్రహం లేదో ఎందుకంటే ఈసారి మనకి శనివారంతో కూడి వచ్చింది శని అమావాస్య అందువలన శని దోషములు కలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా చక్కగా శివాలయాన్ని సందర్శించి అక్కడ ఎవరికైనా నల్ల నువ్వులు రాళ్ల ఉప్పుని దానం చేయడం వల్ల మృత్యుంజయ స్వామి అనుగ్రహం కలుగుతుంది మృత్యుదేవత యొక్క కోరల నుంచి వీళ్ళు తప్పించుకోగలుగుతారు అద్భుతం అండి అలాగే పితృపక్షాల్లో ఉన్నాం కాబట్టి మరి అమా మహాలయ అమావాస్య పదిహేను రోజుల్లో ఏ రోజుని వాళ్ళు చనిపోయారు ఆ రోజును వినియోగించుకుంటారు కానీ అమావాస్యకైతే ఎప్పుడైనా చేసుకోవచ్చు అనేది ఉంది కాబట్టి ఆ రోజున పితృ కార్యాలకి సంబంధించి ఏం చేసుకోవచ్చు అండి పితృదేవతలకి అమావాస్య ప్రతి అమావాస్య కూడా చాలా ముఖ్యమైనటువంటి తిథిగా చెప్తారు అమావాస్య అంటేనే పితృతిథి అని అర్థం అందులో మనకి ప్రత్యేకంగా భాద్రపద బహుళ పక్షానికి వచ్చేసరికి దీన్ని కన్యాగతే సవితరి అని చెప్తారనమాట అంటే కన్యలో కన్యా రాశిలో సూర్యుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి దగ్గర నుంచి ఐదు పక్షములను తీసుకోమంటాడు పంచమ అపరపక్షే అని సంకల్పంలో ఉంటుంది అటువంటి పక్షానికి భాద్రపద బహుళ అమావాస్యగా పేరు ఇప్పుడు మనం ఈ పక్షంలో పితృదేవతలందరూ ఆయా పుత్రుల ఇంటికి చూస్తారు ఈ పక్షంలో వచ్చేటటువంటి మరొక విశేషణం ఏమిటి అంటే సహజంగా తద్దినాథులు తిథులు పితృదేవతల యొక్క తిథులు పెడితే తండ్రి గారిని తాతగారిని గారిని స్మరిస్తాం లేదా తల్లిగారిని మామగారిని ముత్తాతమ్మ గారిని స్మరిస్తాం కానీ ఇక్కడ అలా చెప్పడం లేదు మన బంధువర్గంలో ఎవరెవరు వెళ్ళిపోయినారో అందరికీ కూడా శ్రాద్ధాదులు నిర్వహించేటటువంటి రోజు అందరికీ తిలోదకాలు విడిచిపెట్టేటటువంటి రోజు అందరినీ ఉద్దేశించి చేసేటటువంటి కార్యంగా ఈ యొక్క భాద్రవద బహుళాన్ని చెప్తున్నారు స్నేహితులు కూడా స్నేహితులు స్నేహితులు శ్రేయోభిలాషులు మన దగ్గర ఉన్నటువంటి పని చేసేటటువంటి వాళ్ళతో రిగ్ధినం అనేటువంటి ఒక మాట ఉంటుంది రిగ్ధినం అంటే పని వాళ్ళు దయతో మనం ఇచ్చేటటువంటి పిండం అని చెప్పారు అటువంటి విధానాన్ని కూడా మనకి హైందవ సంప్రదాయంలో పెట్టి చక్కగా ప్రతి వాళ్ళని ఎవరెవరిని మనం చేస్తున్నామో అందరినీ తరింపజేయడం స్వయం తీరణ పరం తారయన్ను అని మనం తరిస్తూ పది మందిని తరింపజేయడమే మన హిందూ సంప్రదాయం అటువంటి సంప్రదాయంలో మనకి అమావాస్య చాలా గొప్పది తండ్రి లేనటువంటి వాళ్ళు తప్పకుండా తిలతర్పణాన్ని చేసి చక్కగా బ్రాహ్మణ్ పిలిచి చక్కటి స్వయం పాకం స్వయం పాకం అంటే ఏమిటి అర్థం చాలా మంది స్వయం పాకం అంటే కాసిన బియ్యం రెండు చిల్లర బైసులు అట్లా కాకుండా ఆ పూట వారి భోజనానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా కూరగాయలు కానివ్వండి సమస్త ద్రవ్యాలని చక్కగా ఏర్పాటు చేసుకొని అందరూ బంధువర్గం అంతా తిలోదకాల్ని సమర్పించి ఆ తర్వాత అది తీసుకొని వారికి సమర్పిస్తి ఆ భోజనం ఆ బ్రాహ్మణుడు చేస్తే దాని వల్ల సమస్త పితృదేవతలు తరిస్తారు అది అమావాస్య అయితే ఇది మగవారు చేసేటటువంటి క్రతువు కాబట్టి ఆడవారు చేయకూడదు మగపిల్లలు మరి లేని పక్షాల్లో ఆడపిల్లలు చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు ఎలా అండి కర్తను పెట్టుకుని చేయించుకోవటమేనా కర్తను పెట్టుకొని చేయించుకోవడం ఒక పద్ధతి ఉన్నది రెండోది పితృదేవత స్తోత్రం అని మనకు ఒక స్తోత్రం మనకు కనపడుతుంది పిత్రే మనకు ఒక మొదలవుతుంది ఆ చక్కగా చదువుకొని బ్రాహ్మణ్ పిలిచి స్వయం పాకం ఇచ్చినా సరే కేవలం తిలోదకాలు ఇవ్వడమే అనేటటువంటిది మీరున్నట్టు పుత్రులు కలిగినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశం స్త్రీలు ఆ స్తోత్రాన్ని పఠించి చక్కగా వెంటనే ఆ స్వయంపాక దానం చేసినప్పటికీ కూడాను ఇక్కడ స్త్రీ పురుష భేదం లేదు దానంలో కాబట్టి ఎవరైనా చేయవచ్చు వాళ్ళ దేవత పితృదేవతల్ని ఉద్దేశించి వాళ్ళే చేయవచ్చు లేదా మీరు అడిగిన మీరు అడిగినట్లుగా కర్తను పెట్టి అంటే ఏ బ్రాహ్మడైతే మన ఇంటికి స్వయం భాగం తీసుకోవడానికి వచ్చారో వారు కనుక తండ్రి లేనటువంటి వారైతే కనుక వారికి బ్రాహ్మడికి సర్వాధికారము ఉంటుంది కనుక అయ్యా పితృదేవతల్ని మా పితృదేవతల్ని ఉద్దేశించి ఇంత తిలోదకాలు మీరే విడిచిపెట్టమని చెప్పి వారినే ప్రార్థన చేసి యజమానస్య అని వారు సంకల్పం చెబుతూ వారే ఆ తిలోదకాలను విడిచిపెట్టి స్వయం పాక దానం తీసుకొని కూడా వెళ్లే సంప్రదాయం మనకి ఉన్నది ఏది ఏమైనప్పటికీ కూడాను పితృదేవతలు తరించేటటువంటి పదిహేను రోజుల్లో ఆఖరి రోజు అమావాస్య కనుక మళ్ళీ దీని తర్వాత నుంచి మళ్ళీ సంవత్సరం వరకు మనకి ఎక్కడా మళ్ళీ బంధువులు ఇంకా మిగతా మాటలు ఎక్కడ రావు సహజంగా తండ్రి తిథి వస్తుంది తల్లి తిథి వస్తుంది కానీ బంధువులందరికీ పెట్టేటటువంటి రోజు మాత్రం భాద్రపద బహుళ అద్భుతం అండి ప్రతి ఒక్కరిని కూడా ఉత్తమ గతులు రావటం కోసం వాళ్ళకి చేసేటటువంటి ఆ క్రతువు ఏదైతే ఉందో అది ఉత్కృష్టమైంది ఇంకా దానికి ఇది అది అని కూడా చెప్పలేం మనం అంత అద్భుతమైంది సనాతన ధర్మం యొక్క విశేషం అనుకోవచ్చు వైసీస్ ఇంకా మాటలు సరిపోవు అంత అద్భుతమైంది అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు అయితే సూర్యగ్రహణం కూడా ఉంది కాబట్టి సుమారుగా రాత్రి ఎనిమిదిన్నర నుంచి అర్ధరాత్రి రెండున్నర వరకు కూడా గ్రహణం యొక్క విశేషణం మరి మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నామని ప్రాతకాల ప్రాతకాలం ఇక మన సాయంత్రం అయిన దగ్గర నుంచి అమావాస్య రోజున మనందరికీ కూడా శాస్త్రంలో చెప్పబడిన విశేషణం ప్రతి అమావాస్య లక్ష్మీ పూజ చేయమని ఒక ప్రత్యేకత ఉన్నది అటువంటి లక్ష్మీ పూజలు నిర్వహించుకుంటూ ఆడవాళ్ళు ప్రత్యేకంగా సాయం సంధ్యా దీపారాధన చేసుకొని ఎవరెవరైతే వాళ్ళకున్నటువంటి మంత్రదేవత సాధన చేయడం అథవా ఏదైనా ఒక ఇష్ట దేవత ఆరాధనను గనక ఆ రాత్రి వేళలో గనక చేసినట్లయితే అందుకని ఇక్కడి నుంచే మనకి నవరాత్రులు మొదలవుతాయి ఇప్పుడు అమావాస్య పద్నాలుగో తారీఖు శనివారం అయితే తెల్లవారు నుంచే పాడ్యమితో మనకి నవరాత్రులు ప్రారంభమవుతాయి అయితే ఇక్కడ వేదం ఏం చెబుతోంది శాస్త్రం ఏం చెబుతుందంటే రాత్రి యొక్క విశేషణం గురించి చెబుతుంది అంటే రాత్రి అనేటటువంటి ఒక దేవత ప్రత్యేకంగా ఉంటారు అందుకనే మనకి కాలరాత్రి అనే పూజ చేస్తారు అలాగే నవరాత్రులు అంటాం మనం అట్లా రాత్రి అనేటటువంటి దానికి వేదంలో కొన్ని సూక్తములు మంత్రములు కూడా చెప్పబడ్డాయి కాబట్టి రాత్రిని దేవతల ఉపాసన చేయడం అనేటటువంటిది ఒక గొప్పతనం అందుకనే మనకి శృంగేరి శారదా పీఠాధీశ్వరులు కూడా రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు సహజంగా మనం అందరం పలహారం చేసి సుమారుగా మనం నిద్రపోయే సమయం కానీ రాత్రి దేవత యొక్క అనుగ్రహం పొందాలి అంటే తప్పకుండా రాత్రి ఎప్పటి నుంచి మొదలవుతుందంటే ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం కాలం కింద తీసుకుంటాం ఎనిమిది దాటిన దగ్గర నుంచి ఉన్నటువంటి కాలానికి రాత్రి అని పేరు అందుకని మనం గుడ్ నైట్ ఎప్పుడు చెప్తాం తొమ్మిది గంటల తర్వాత అందుకని ఈ కాలాన్ని మనం రాత్రిగా తీసుకోవాలంటే అది ఎనిమిది దాటాలి ఇప్పుడు మీరన్నట్టు ప్రత్యేకత ఏముందంటే సూర్యగ్రహణం అక్కడ ఉన్నప్పటికీ కూడాను రాహుగ్రస్తంగా ఉన్నది ఇదంతా అమ్మవారి ఆరాధనకి మరింత విశేషం కనుక లక్ష్మీ పూజ చేసేవాళ్ళు లక్ష్మీ పూజ చేసుకోండి అవకాశం ఉన్నవాళ్ళు దుర్గాదేవి యొక్క ఆరాధనని అమావాస్య రోజు చేసినా కూడా శత్రు బాధలు ప్రత్యేకంగా రుణ బాధలు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో వాళ్ళకన్నిటికీ కూడా దుర్గాదేవి ఆరాధన వల్ల రుణ బాధలు తొలగిపోతాయి అలాగే శత్రు బాధలు కూడా తొలగిపోయి చక్కగా అమ్మవారు సర్వత్ర విజయాన్ని ప్రసాదిస్తుంది కనుక అమావాస్య రోజు రాత్రి ఎనిమిది గంటల తర్వాత చేసే పూజ ధ్యానం ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలు ఖచ్చితంగా అయితే గ్రహణ సమయంలో పాటించాల్సినటువంటి విధి విధానాలు నియమాలు ఉంటాయి కదా పట్టు స్నానం బిడుపు స్నానం ఇలాంటివి అవసరం అంటారా అంటే ఇక్కడ మన దగ్గర ఏమీ అది గ్రహణంగా కనబడడం లేదు కాబట్టి ఇక్కడ మనకి పట్టు స్నానాది నియమాలు ఏమీ వర్తించవు కానీ అర్చనాదులు చేసుకుంటున్నాం కాబట్టి శుచిగా చేయవలసిన అవసరం ఉంది కనుక పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు వారదోషం కూడా లేదు శనివారం ఉండదు చక్కగా మనం నవరాత్రికి కూడా ప్రిపేర్ అయ్యి ముందుగానే అమ్మవారిని మనం ఆరాధన చేయడం అనేటటువంటిది ఒక విశేషణంగా అమావాస్య రోజు రాత్రి నుంచే ప్రారంభం అందుకనే మీకు శారదా పీఠాల్లో చూస్తే అమావాస్య రోజున అద్భుతమైనటువంటి అలంకారం చేస్తారు అమ్మవారికి ఒక ప్రత్యేకమైనటువంటి నామంతో అమ్మవారిని పూజ చేస్తారు ఆ రోజు అభిషేకం చేస్తారు చేసి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు ఆవిడ జగత్ప్రసూతిక అనేటటువంటి పేరుతో ఆవిడని అలంకరిస్తారు జగత్ప్రసూతిక అంటే సృష్టి అక్కడి నుంచి ప్రారంభమైందని ఇందాక మనం ఏం చెప్పుకున్నాం సృష్టి మృత్యు ఎట్లా అయితే ఈ రోజు ఆరంభమై బ్రహ్మగారు మృత్యువు ఎదురుబడిన సన్నివేశాలు సృష్టి మృత్యువు అంటే పుట్టడం చావడం రెండు ఎదురు పడిన సన్నివేశాలు భాద్రపద బహుళ అమావాస్య అందుకని మీరు ఈ అమావాస్య రోజున ఏ సాయంకాలం అయ్యేసరికి ఏ శృంగేరికి సంబంధించబైన అమ్మవారి దేవాలయాలకు వెళ్ళినా ఉదాహరణకి మన నల్లకొండ శంకరమఠం ముషీరాబాదు ఇట్లా ఎక్కడికి వెళ్ళినా అమ్మవారి అలంకారం ఏమిటి ప్రసూతిక చేతిలో పిల్లవాడిని పట్టుకొని అమ్మవారు జగత్ ప్రసూతిక అలంకారంలో ఉంటారు ఆ రోజు దర్శనం చేసిన మనకు అద్భుతమైనటువంటి ఫలాలు వస్తాయి మన ఇంట్లో ఏమి చేయలేవండి మా ఇంట్లో ధ్యానానికి ఏం కుదరదు లేదా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి ఇటువంటివి ఏదైనా అనుకున్నటువంటి వాళ్ళు కనీసం ఆలయం సందర్శించినా ఆ గ్రహణం యొక్క ఫలాన్ని మనం అనుభవిస్తాం కారణం మనకి గ్రహణం లేదు కాబట్టి ఆలయాలన్నీ తీసేవాళ్ళు కాబట్టి చక్కగా దర్శనం చేసి తరించవచ్చు అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు